తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక రోజు ఒక నియోజకవర్గంలో నిరాహార దీక్ష చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా కోటలో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేబీ నాయన నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఒకవైపు ఆదాయం లేక మరోవైపు నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఆకలి తీర్చడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి పండించిన పంటలను అమ్ముకోలేక నిస్సహాయ స్థితిలో ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలబడి వారి పంటలకు మద్దతు ధరను అందించాలన్నారు. ఇతర రంగాల్లో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడి కష్టాలు అనుభవిస్తున్న పేదవారిని గుర్తించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులు బేబీ నాయన డిమాండ్ చేశారు. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి, పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇవాళ మరి బొబ్బిలి నియోజకవర్గంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరి విజయనగరం జిల్లా బొబ్బిలిలోని మరి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలు, సామాన్యులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇవాళ నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఈ నిరాహార దీక్ష ద్వారా మరి అన్ని రంగాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మరి ఇవాళ ఎంతోమంది ఉపాధి కోల్పోయి అన్ని రకాలుగా నష్టపోయి అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సహాయ సహకారాలు ఏమీ కూడా సరిపోవు. కాబట్టి తక్షణమే ప్రతి కుటుంబానికి కూడాను 5000 రూపాయల ఆర్థిక సాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. చేయడం మూలంగా ఎంతో కొంత వారి సాధక బాధకాలు తీర్చడంలో మనం సఫలీకృతం అవుతాం. కాబట్టి ఈ చేస్తున్నటువంటి ఈ తూతూ మంత్రాల సాయాలు సాలవు. కాబట్టి 5000 రూపాయలు తక్షణమే ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం, మొన్న ఒక వీడియో చూసాం, ఒక పాల్ లారీ రోడ్డు మీద తెరబడిపోతే ఎక్కడో ఉత్తర భారతదేశంలోని ఒకవైపు కుక్కలు అవే పడిపోయిన రోడ్డు పాలు అయిపోయినటువంటి పాలు తాగుతుంటే మరోవైపు కొంతమంది మనుషులు కూడాను అదే పాల్ని డబ్బాల్లోకి ఏరుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వల్ల ఉంది. ఎంతోమంది పేద పడు బలహీన వర్గాలు, పేదవాళ్ళు ముఖ్యంగా చాలా చాలా ఆకలితోనే అలమటిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ లాక్డౌన్ వల్ల మరి నిర్మానుషం అవ్వడం వల్ల మరి చాలా ఆకలి సావులతోని ఆకలి బాధలతోనే అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ అన్నా క్యాంటీన్స్ని తెరిపించి తప్పకుండా ఈ ఆకలి బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన కర్షకులు, మన రైతులు, పంట పండించినటువంటి వారు అవ్వనివ్వండి, స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే భూమి మీద ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం అవ్వనివ్వండి, అనేక మంది చాలా 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 అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వరి రైతులు అవ్వనివ్వండి, మొక్కజొన్న రైతులు అవ్వనివ్వండి, అపరాల రైతులు అవ్వనివ్వండి, మామిడి రైతులు అవ్వనివ్వండి, ఇతర పండ్ల తోట రైతులు అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా అగమ్య గోచర పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వారికి మనోధైర్యం నింపవలసినటువంటి బాధ్యత అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు తక్షణం చేపడుతున్నటువంటి చర్యలు ఏవీ కూడాను రైతాంగాన్ని ఆదుకునే విధంగా లేవు. కాబట్టి పంటలకి గిట్టుబాటు ధర కల్పించవలసిన అవసరం ఉంది. నష్టపోయినటువంటి రైతుల్ని నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి స్థిరీకరణది అన్నారు. ఇవాళ తక్షణమే రైతులందరికీ కూడాను మంచి గిట్టుబాటు ధర, ఎటువంటి గిట్టుబాటు ధర కల్పించాలంటే జరిగిన నష్టాన్ని పూడ్చాలి, అదేవిధంగా రైతు కోలుకునే విధంగా మరి గిట్టుబాటు ధర కల్పించి మరి రైతాంగాన్ని అంతటినీ కూడా ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మన బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో గ్రోత్ సెంటర్లో కొన్ని వందలాది వేలాది మంది కార్మికులు బొబ్బిలి నియోజకవర్గంలోనే
మరి పనిచేస్తున్నారు, వారందరూ కూడా ఉపాధి కోల్పోయారు కాబట్టి వారిని కూడా మరి ప్రభుత్వం అవ్వనివ్వండి, వారిని అవ్వనివ్వండి. అదేవిధంగా అన్ని రంగాల ప్రజలను ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నష్టపోయారు, రిక్షా వాళ్ళు అవ్వనివ్వండి, ఆటో వాళ్ళు అవ్వనివ్వండి, అదేవిధంగా కళాశాల అవ్వనివ్వండి, అదేవిధంగా అన్ని వ్యాపార సముదాయాలు ఏవేవైతే మూసుకుపోయి పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆదుకునే విధంగా మనం ఈ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి వారందరినీ కూడా ఈ కష్ట సమయంలో ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడాను పేద బడుగు బలహీన వర్గాలకి ప్రజలకి అండదండగా నిలబడినటువంటి పార్టీ. కాబట్టి మరి మా నాయకుడు జనరల్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షల ద్వారా మరి తప్పకుండా ప్రభుత్వానికి కనువిప్పై మరి ప్రజలందరినీ కూడాను సుఖశాంతలుగా ఉండడానికి తగు చర్యలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దయచేసి ఎవరు కూడాను నేను ఈ కరోనా వల్ల